అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సమ్మక్క, సారాలమ్మ, బడిగిద్దరాజు, గోవిందరాజులు అంతా కూడా గద్దెలకు చేరుకోవడంతో భక్తుల తాకిడి ఎక్కువైందని చెప్పొచ్చు. ఇప్పుడే మేడారానికి సంబంధించి వివిఐపీల తాకిడి కూడా పెరిగింది. ఆంధ్ర నుంచి ప్రస్తుతం పోలవరం ఎమ్మెల్యే బాలరాజు తను మేడారంకు సంబంధించి సమ్మక్క సారాలమ్మకు తమ మొక్కుల పెంపుకోవడానికి వచ్చాడు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు, అమ్మవారిని దర్శించుకున్నారు? మరి ప్రతి మహాజాతరకి సమ్మక్క సారకి మొక్కులు చెల్లిస్తూ ఉంటాను. ఈ మహాజాతర కూడా ఈరోజు కుటుంబంతో సభ్యులతో వచ్చి మొక్కులు చెల్లించాను. ఈ సమ్మక్క సారక జాతర ఆసియాలోనే అతిపెద్ద జాతర. దేశంలో ఉన్న నలుమూల నుంచి కూడా భక్తులు ఎంతోమంది మరి గిరిజనుల ఆరాధ్యదైవమైన సమ్మక్క సారలమ్మని మరి వచ్చి మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. మరి ఈ భక్తుల కోసం మరి ఇక్కడ మరి ఏర్పాట్లు కూడా బాగున్నాయి. అదేవిధంగా అందరు కూడా మరి అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. ఇలాంటి మహాజాతరని కనులార చూడాలని ఉండదు ఎవరికైనా, కానీ ఇంతమంది భక్తులు రావడం అనేది నిజంగా ఈ భారతదేశంలో కాదు, ఆసియాలోనే ఎక్కడ కూడా లేని విధంగా ఈరోజు ఈ భక్తులు వస్తున్నారు. ఎందుకంటే సమ్మక్క సారలమ్మ అనే గిరిజన ఆరాధ్యమైన దేవత నమ్మకం ఎక్కువ, విశ్వాసం ఎక్కువ. అందుకనే ఈరోజు ఎంతమంది తరలి వస్తున్నారు. ఈ వచ్చిన భక్తులు కూడా మరి అన్ని ఏర్పాట్లు సదుపాయాలు కూడా బాగా కల్పిస్తున్నారు. సో ఏం మొక్కుకున్నారని మళ్ళీ వైఎస్ జగనే మీ ఆంధ్రప్రదేశ్ లో రావాలని కోరుకున్నారా, లేదా మీరు మళ్ళీ ఎమ్మెల్యే మంత్రి కావాలని కోరుకున్నారా, ఏం కోరుకున్నారు అసలు వరదేవతలు? మా గిరిజనుల ఆరాధ్యదైవమైన సమ్మక్క సారక్కని నమ్మకం కూడా ఎక్కువ. అమ్మ ఏమి కోరుకుంటే అది ఇస్తుంది. మళ్ళీ మరి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని, అదేవిధంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర్వేదాలతో ఉండాలని కూడా మరి అమ్మవారిని నేను కోరుకోవడమైంది. ఎందుకు అంటే మళ్ళీ మీరు ఎన్నికల్లో నిలబడబోతున్నారు, ఒకవేళ మీకు మళ్ళీ గెలిస్తే మంత్రి పదవి రావాలని కోరుకోలేదు ఎక్కడ కూడా? అది నా మనసులో ఉండాలి. ఆ అమ్మవారికి తెలియజేయాలి. అమ్మకి నాకు తప్ప ఎవరికి ఉంది, అమ్మ ఏమి కోరికలు ఇస్తే అది నేను స్వీకరించుకుంటాను. నిజంగా కూడా కోరిన కోరికలు తీర్చే అమ్మవారే సమ్మక్క సారాలమ్మ, అంటే కోరిన కోరికలు తీర్చే వాళ్ళు. మీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలని చెప్పేసి ఆర్టీవీ తరఫున మేము కూడా కోరుకుంటున్నాం. మేడం చెప్పండి, ఏ విధంగా ఉంది ఇక్కడ ఏర్పాట్లు కావచ్చు, మీ దర్శనం కావచ్చు, మీ మొక్కులు కావచ్చు? మేము ప్రతి సంవత్సరం సమ్మక్క సారలమ్మ జాతరకు వస్తూ ఉంటాం. మన ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర ఏదైనా ఉందంటే, పెద్ద జాతర ఏదైనా ఉంటే ఇది సమ్మక్క సారలమ్మ జాతరే. ఈ జాతరకు మేము ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం. అమ్మవారిని మేము మా కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్ర ప్రజలందరూ దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నాం. ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయి. అందరూ కూడాను ఆ సమ్మక్క సారమ్మ దర్శించుకొని అమ్మ దీవెనలు తీసుకోవాలని, ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. చూడొచ్చు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మరికొద్ది రోజులనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అక్కడ మళ్ళా జగనే రావాలి, జగనే కావాలి అనే ఒక నినాదంతో అయితే వైఎస్ జగన్ను కోరుకుంటున్నారు. జగన్ను వచ్చేందుకు మేము ప్రతి ఏడు ఇక్కడికి సమ్మక్క సారాలమ్మను వరదేవతలను దర్శించుకుంటాము. అదేవిధంగా ఈసారి కూడా మా రాష్ట్రంలో జగనే రావాలి అని చెప్పేసి కోరుకున్నాను. కానీ నేను అమ్మవారులు కోరిన కోరికలు తీర్చే అమ్మవారిని నా మనసులో కోరుకున్నాను. ఆ మనసులో కోరిక అమ్మవారు తప్పకుండా తీరుస్తుందని ఆశాభావం అయితే పోలవరం ఎమ్మెల్యే బాలరాజు వ్యక్తం చేస్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, ఆర్టీవీ న్యూస్, మేడారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.